రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో దోర్నాల మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టిందన్నారు. గిరిజనులకు అటవీ హక్కుల చట్టం కింద భూమి హక్కు పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కోవిడ్ మహమ్మారి మన దైనందిక జీవితాన్ని అతలాకుతలం చేస్తూ కార్యక్రమాలన్నింటినీ చిన్న భిన్నం చేస్తున్న పరిస్థితుల్లో కూడా సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ శానిటైజర్లు అన్ని వాడుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాలను చేసుకోవాలి. ఈ యొక్క మహమ్మారిని కనపడని శత్రువుని ఏదో విధంగా లోంగ తీసుకోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం వలన మనం అంత ఎత్తుగా ఈరోజు బయటికి రావడం జరుగుతూ ఉంది. మరి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆదివాసీ దినోత్సవాన్ని చేసుకోలేకపోయినా కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ మన అందరం కుటుంబ సభ్యులుగా ఇక్కడికి చేరి ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. కలెక్టర్ కూడా రావాల్సి ఉండింది. మరి ఆదివాసులు అంటే ఈ యొక్క ఆదిమ జాతి మరి జగన్ సంబంధించినటువంటి చర్చలే కాకుండా ఇతర గిరిజన తెగలు ఉన్నారు కాబట్టి వారందరి కోసం మరి జిల్లా స్థాయిలో కూడా ఒక కార్యక్రమం చేయాలి. డిటిడబ్ల్యూ వారి జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో మరి జిల్లా స్థాయిలో కూడా కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వ ఆదేశాలు ఉన్న నేపథ్యంలో కలెక్టర్ గారు జిల్లా స్థాయిలో ఒంగోలులో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆదిమ జాతికి సంబంధించినటువంటి ట్రైబల్ ఏవైతే ఉన్నాయో 33 తెగల్లో 20 తెగల్లో ప్రధానంగా మరి మరి చర్చలు ఉండడం మరి చర్చలు మన నియోజకవర్గంలో ఎవరు పాలన నియోజకవర్గంలో